బిక్కవోలు మండలం పందలపాకలో పంటల బీమా పథకంలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పందలపాక ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత ఏదైతే 2021 ఖరీఫ్ లో రైతాంగం పంట నష్టపోవడం జరిగిందో దానికి పంటల బీమా పథకం వర్తింపజేస్తున్నామన్నారు. 15 లక్షల రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి వారం రోజుల క్రితం గొప్పలు చెప్పుకోవడం జరిగిందన్నారు. తీరా చూస్తే గ్రామ గ్రామానికి వ్యత్యాసం ఉంది, మండలానికి మండలానికి వ్యత్యాసం ఉంది, జిల్లాకి జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాతిపదికన ఈ పంట నష్టాన్ని ప్రతిపాదించారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు బిక్కవోలు మండలం పందలపాక గ్రామం, ఇక్కడ ఎకరానికి 1,188 రూపాయల పంటల బీమా పథకం ద్వారా నష్టాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ప్రాతిపదికన ఈ మొత్తాన్ని నిర్ణయించారు అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసిల్లపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. దానికి పంటల బీమా పథకం వర్తింపజేస్తున్నాం, 15 లక్షల మంది రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల క్రితం గొప్పలు చెప్పుకోవడం జరిగింది. తీరా చూస్తే గ్రామ గ్రామానికి వ్యత్యాసం ఉంది, మండలానికి మండలానికి వ్యత్యాసం ఉంది, జిల్లాకి జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాతిపదికగా ఈ పంటల బీమా నిర్ధారించారనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి బిక్కవోలు మండలం పందలపాక గ్రామం, ఇక్కడ ఎకరాకి 1,188 రూపాయలు పంటల బీమా కింద వేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది రైతు భరోసా కేంద్రాల ద్వారా. మరి ఏ ప్రాతిపదికగా ఇక్కడ ఈ మొత్తాన్ని నిర్ణయం చేశారనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 2021 ఖరీఫ్కి సంబంధించి పందలపాక గ్రామంలో తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఇక్కడ అధికారులు వచ్చి స్వయంగా పంటలను నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు కూడా పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో 1,188 రూపాయలతో ఏ విధంగా పంట నష్టం భర్తీ అవుతుంది అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పంట నష్ట కార్యక్రమం, బీమా కార్యక్రమం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఇవాళ 49 లక్షల మంది రైతులు